వ్యవసాయ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరుగుతుందని టీడీపీ పట్టాభి విమర్శించారు. ప్రభుత్వ ఆఫీసుల కరెంటు బిల్లులే కట్టరు రైతులకు సబ్సిడీ డబ్బులేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల అకౌంట్లలో సబ్సిడీ డబ్బు వేస్తారని ఏంటి నమ్మకం అంటూ పట్టాభి విమర్శించారు. నూటికి 100% నిజం. 6,500 కోట్లు సుమారుగా వెచ్చించి అత్యంత దారుణంగా 35,000 రూపాయలు పెట్టి మీటర్లు కొనుగోలు చేసి 1,000 కోట్ల రూపాయలు మింగుతున్నాడు. రెండోది, ప్రతి అంశంలోనూ షిరిడీసీ ఎలక్ట్రికల్స్ కి దోచి పెడుతున్నట్టు మాట కూడా నిజం. ఇదే ప్రజెంటేషన్ లో మీటర్ల కొనుగోలుకు సంబంధించే కాకుండా పిఎస్పి స్టోరేజ్ ప్లాంట్స్ కి సంబంధించి కూడా షిరిడీసీ ఎలక్ట్రికల్స్ కి దాదాపుగా 1,200 ఎకరాల భూమిని కూడా దోచిపెడుతున్న మాట నిజం అని చెప్పి ఇదే ప్రజెంటేషన్ లో విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా అరబిందో రియాలిటీకి, అదానికి కూడా 1,000 ఎకరాలు పిఎస్పి ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి కూడా దోచిపెడుతున్నామని కూడా తెలియజేశారు. మూడోది, అత్యంత దుర్మార్గంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి సబ్సిడీ కనెక్షన్లలో కూడా ఒక్క సంవత్సరంలోనే 3,93,422 కనెక్షన్లకి కోత పెట్టారు. అత్యధికంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే 2,22,444 కనెక్షన్లకి కోత పెట్టడం జరిగింది. స్వయంగా విద్యుత్ శాఖ అధికారులే ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ అక్టోబర్ 12 ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ లో తెలియజేశారు. కాబట్టి అది ముమ్మాటికి నిజం. జగన్మోహన్ రెడ్డి కుంభకోణానికి పాల్పడుతున్న మాట 100% నిజం. 6,500 కోట్లు సుమారుగా వెచ్చించి అత్యంత దారుణంగా 35,000 రూపాయలు పెట్టి మీటర్లు కొనుగోలు చేసి 1,000 కోట్ల రూపాయలు మింగుతున్నాడు. రెండోది, ప్రతి అంశంలోనూ షిరిడీసీ ఎలక్ట్రికల్స్ కి దోచి పెడుతున్నట్టు మాట కూడా నిజం. ఇదే ప్రజెంటేషన్ లో మీటర్ల కొనుగోలుకు సంబంధించే కాకుండా పిఎస్పి స్టోరేజ్ ప్లాంట్స్ కి సంబంధించి కూడా షిరిడీసీ ఎలక్ట్రికల్స్ కి దాదాపుగా 1,200 ఎకరాల భూమిని కూడా దోచిపెడుతున్న మాట నిజం అని చెప్పి ఇదే ప్రజెంట్